ఇక మీరు పార్ట్ వన్ లో చూసిందంతా ఒక గాడ్జిల్లా వచ్చేసరికి సిటీలో అయితే అటాక్ చేసింది. ఆ అటాక్ చేయడం వల్ల మన షిన్చాన్ ఇంకా ఎవెంజర్స్ వచ్చేసరికి ఎవెంజర్స్ తో ఒక మెగా గాడ్జిల్లా అయితే తయారు చేశారు. ఆ మెగా గాడ్జిల్లా తో గాడ్జిల్లాకి అయితే ఫైట్ అయితే చేపించారు. కానీ అంతలోపే ఆ గాడ్జిల్లా వచ్చేసరికి ఇంకా అప్గ్రేడ్ అయిపోయి ఆ గాడ్జిల్లాని కిందకు దూసేసింది. అప్పుడైతే అది రిపేర్ కు వచ్చేసింది. అప్పుడు మేము రంగబాబుని అడగగా మేమైతే ఒక కింగ్ కాంగ్ అయితే ఎతకమని చెప్పారు. ఇక ముందేమవుతుందో మీరే చూడండి. అరే యారి కాంగ్ ఏంటి ఇంత దూరం ఉన్నాడు? వామ్మో నాకు చలేస్తుందిరా నాయన, నాకు జలుబు దగ్గు వచ్చేలాగుంది, ఎక్కడేంట్రా మంచు కూరుకుపోతుంది, ఎంత దగ్గర కాంగ్ ఏం చేస్తున్నాడ్రా? అరే పై మమ్మీ ఏం తెలుసు మనకి, ఆ గాడ్జిల్లా వచ్చిన దగ్గర నుంచి మనకి ఎక్కువ కష్టాలు ఎక్కువైపోతున్నాయి. ఈ కాంగ్ ఎక్కడున్నాడు ఏంటో మన బాబాజీ చెప్పడం వల్ల మనం అయితే ఇక్కడికి వచ్చాము. మీరిద్దరికి కాదు అందరికి చలి పడుతుంది, అందుకు మాటలాపి ముందున చూడండి, ఫోర్ట్రెస్ అయితే కనబడుతుంది. ఇక్కడే మనకి రంగబాబు అయితే చెప్పారు మెగా కింగ్ కాంగ్ అయితే ఇక్కడే ఉంటాడని. జల్దిగా మనం కింగ్ కాంగ్ ని సాయం అడగాలి, లేకపోతే ఆ వాటర్ గాడ్జిల్లా మన సిటీని మనల్ని కలిపేస్తుంది. చెప్పవు, మొత్తానికి రంగబాబు ఉండడం వల్ల మనం అయితే ఫోర్ట్రెస్ దగ్గరికి వచ్చాము, ఇక్కడే కింగ్ కాంగ్ అయితే ఉంటాడట. జల్దిగా వెళ్ళి ఆ కింగ్ కాంగ్ అయితే ఎదుగుదాము. అయ్యే బాబాయ్ ఫై మమ్మీ ఇక్కడ చాలా చలిగా ఉంది, జల్దిగా మనం ఎదుగుదాం పదండి, లేకపోతే ఇంకా జలుబు పుడుతుంది ఇక్కడ. జల్దిగా ఇక్కడ బోట్ నాపుతాను. కానీ మన బెంటనన్న కనబడట్లేదే, పిల్లలు మీరు జల్దిగా లైక్లు కొట్టియండి, ఈ ఎపిసోడ్ చాలా బాగుంటది, మీరైతే లైక్లు కొట్టి బెంటన్న కామెంట్ చేయండి. పదండ్రా మామ పైకి ఎక్కుదాం. నేను మీతోనే మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఆ కాంగ్ అయితే రాబోతున్నాడని నాకు సిగ్నల్ అందింది, అందుకే ఆల్రెడీ వెళ్ళిన గాడ్జిల్లాకి నేను చెప్పడానికి వెళ్తున్నాను. ఇప్పుడు ఆ కాంగ్ రాగానే మేమిద్దరం చితపడతా, అల్లా సెంట సినిని మొత్తం కబ్జా చేస్తా. నా దగ్గర ఉన్న పవర్ ఏమి తక్కువ అనుకోకండి, నేను చూపించే పవర్ ఆ మెగా గాడ్జిల్లా దగ్గర కూడా లేదు. అందుకే మీరు కొంచెం జాగ్రత్త, మీ హల్క్ గారిని జాగ్రత్త అని కామెంట్ చేసుకోండి, లేకపోతే ఎవరి మెదడులు వస్తున్నాను గాడ్జిల్లా. అలుక్కి చాలా చలేస్తుంది, నీటిలో తోసేసారు వేడిగుంటది అంటే. మీరిద్దరు ఆడుకుని ఆడుకుని ఆ బోట్ ని ముంచేశారు, ఇప్పుడు మీరు నీటిలో పడిపోతే నా మీద చూస్తారా? వామ్మో ఏంట్రా ఇది ఇలా జరుపుతున్నాను నేను ఇక్కడ. అరే యార్ మొత్తానికి ఐస్ ఫోర్ట్రెస్ కి అయితే వచ్చేసాము, ఐస్ ఫోర్ట్రెస్ కి వచ్చాం గానీ ఇక్కడ ఏంటి కింగ్ కాంగ్ కనబడట్లేదు. కింగ్ కాంగ్ అరే ఎవరు ఉన్నారు లోపల? అరే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎవరు ఉన్నారు, జల్దిగా లోపలికి వచ్చేయండి. వామ్మో ఏంట్రా ఇది, ఇక్కడ అంతా సెటప్ చేసింది నువ్వేనా? మా కింగ్ కాంగ్ ఎక్కడ ఉన్నాడు? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇదంతా ప్రమాదకరం, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మాకు ఎలాగైనా కింగ్ కాంగ్ సాయం కావాలి. మీకు కింగ్ కాంగ్ సాయం కావాలంటే నన్ను మీలో ఒకడు ఓడించాలి, ఓడించిన తర్వాతే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోర్ట్రెస్ ని ఎప్పుడైతే ఒక ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారో కింగ్ కాంగ్ మిమ్మల్ని ఇక్కడ నుంచి పట్టుకెళ్తాడు. కానీ అది నేను చేయనివ్వను, ఎందుకంటే కింగ్ కాంగ్ ఇప్పుడు రాలేని పరిస్థితిలో ఉన్నాడు, నేను ఇప్పుడు పిల్లలేను. అరే సించను వీడి ఎలా వినట్రా, జల్దిగా వీడిని చితక్కొడితే గానీ అవ్వదు, నేను ఇన్ని బయటికి పట్టుకెళ్తా, అంతరం మీరు కింగ్ కాంగ్ అయితే పిలవండి. ఇదంతా తప్పు, మీరు ఎలా చేయకూడదు, నన్ను కొట్టకూడదు, లేకపోతే మీరే ప్రాబ్లమ్స్ పడతారు. అయ్యా హల్కు గారు వచ్చాడు, ఇప్పుడు చూడరా. ఇక్కడ మీరు ఎలాగైనా దీన్ని ఆన్ చేయాలి, ఆన్ చేస్తే మనం తిన్నగా కింగ్ కాంగ్ అయితే మెసేజ్ వెళ్తుంది. షిన్చాన్ దీన్ని ఓపెన్ చేయాలంటే నా సూట్ పవర్ వాడతాను, నువ్వు కొంచెం దూరంగా ఇల్లు. ఓకే రా పిల్లలు, మీరు జల్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి కాంగ్ ఫ్యాన్స్ అందరూ కాంగ్ అని కామెంట్ చేయండి, ఇక మన కాంగ్ రాబోతున్నాడు. అయ్యో ఐరన్ మ్యాన్ అని ఏం చేశాను నువ్వు, ఇదంతా ఎందుకు ఇలా అవుతుంది? యో మరో షిన్చాన్ ఏదో అవుతుంది మనకు అర్థం కావట్లేదు. అరే మొత్తం భూమి అంతా ఇటు ఇటు అవుతుంది, ఏమవుతుంది? నాకేమవుతుంది, నేను ఎక్కడున్నాను, నో ఏంటిది ఇదంతా, ఎక్కడ ఉంది? అరే క్వెన్, అవును ఏమవుతుంది, ఏమవుతుంది నాకు, నా వాచ్ నాకు ఏమి రెస్పాన్స్ ఇవ్వకుంటుంది, నా బాడీ అంత ప్యారలైజ్ అయిపోయింది. అరే బెంటెన్ ఇసాన్, నువ్వు ఇక్కడ పారిపోవడానికి తప్పడానికి ఏది లేదురా,
ఎందుకంటే నీ దగ్గర ఉన్న వాచ్ ఇక్కడ నా దగ్గరికి వచ్చేసింది. అది బొమ్మ వాచే. ఇదిగో అల్టిమేట్ ఫోర్ ఆర్మ్స్ వచ్చాడు తీసుకో. అయిపోయాడు. ఇక నీ దగ్గర ఉన్న వాచ్ ఏం పనికిరాదు. కాకపోతే ఈ వాచ్ ని ఆ గాడ్జిల్లాకి అటాచ్ చేయాలంటే ఆ పిల్ల శిన్చాన్ గారు నాకు కావాలి. నేనైతే వచ్చేసాను. నా పేరే థార్. మొత్తానికి ఇక్కడే బెంటెనిసన్ ఉన్నాడని నేనైతే తెలుసుకున్నాను. జల్దిగా నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి. వెళ్ళి బెంటెనిసన్ ని కాపాడాలి. కాపాడితే గాని బెంటెనిసన్ మళ్ళీ ఊహలోకి రాడు. వచ్చేసాను. ఎవడ్రా వాడు మా బెంటెనిసన్ ది ఎక్కడ పట్టుకొచ్చింది? వాము, ఇదొక ఏన్షియన్ ఈజిప్షియన్. వారి నాయన ఈడే అయిపోయాడు. మళ్ళీ ఎలాగొస్తాడో నేను చూస్తా. వెంటనిసాన్ వెంటనే లేగు. శిన్చాన్ నాకెక్కడున్నాడో తెలుసు, నువ్వు రావాలి. చూడు. అరే ఏమవుతుందిరా ఇదంతా? కళ్ళు తిరుగుతుంది. కింగ్ కాంగ్ వచ్చాడా లేదా చెప్పండిరా. రే ఏమవుతుందిరా హాల్క్? రే పుట్టడా శిన్చాన్. ఏంట్రా ఇదంతా? నేను ఎందుకు రే ఎలా పడిపోయాను? ఎక్కడికి వచ్చాం మనం? కొత్త డైమెన్షనేనా? అరే నాయన కింగ్ కాంగ్ వచ్చేసాడు. కింగ్ కాంగ్ వచ్చేసాడు. ఈ కింగ్ కాంగ్కి బాగాలేదు. అబ్బా నాయన పడిపోతున్నాను ఏంటరా ఇలాగా? చలి బాగా ఎక్కువ అయిపోయింది. కింగ్ కాంగ్ ఏంటి నువ్వు వచ్చేసావా? జల్దిగా నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నాకు అంతా తెలిసింది. నువ్వేమి మాట్లాడక్కర్లేదు. నేను అంతా చూసుకుంటాను. ఎలాగైనా గాడ్జిల్లాని కొట్టడానికి వెళ్తాను. కాకపోతే ఇంకొక రకం గాడ్జిల్లా రాబోతుంది. అది నాకు సిగ్నల్ అందింది. కానీ అది ఎప్పుడు వస్తుందో నాకు ఇంకా తెలియదు. ఏంటి ఇంకొక గాడ్జిల్లానా? వామ్మో ఐరన్ మ్యాన్, మనం జల్దిగా ఇక్కడ నుంచి వెళ్ళాలి. నువ్వు సిటీలో ఉన్న ఆర్మీ వాళ్ళందరినీ పట్టుకురా. హల్క్ నువ్వు కూడా, నువ్వు స్పైడర్ మ్యాన్ నిప్పకురా. ఇక శిన్చాన్ నువ్వు బెంటన్ వాచ్ ఆల్రెడీ నీ దగ్గర ఉన్నది కాబట్టి నువ్వు బెంటెనిసన్ ని ఎత్తుక్కొని అయితే వెళ్ళాలి. బెంటెనిసన్ ఎక్కడున్నాడో చూడు. ఈరోజు బతికేదలే. మొత్తానికి నేను సిటీ లోపలికి వచ్చాయన. ఇది ఎక్కడి నుంచి వచ్చిందా? కనీసం చూడలేదు. ఇందాకేదో భ్రమ అనుకున్నాను. అది కొద్దే అబ్బా తుళ్ళిపోయింది. అది ఇప్పుడు ఎలాగొస్తాదో నేను చూస్తా. ఇదెక్కడ గాడ్జిల్లారా నాయన? మదర్ ఆఫ్ గాడ్జిల్లా వచ్చింది. అరే అరే పరిగెట్టు పరిగెట్టు కింగ్ కాంగ్. అయిపోయావు. ఈ లేవంచి మనల్ని గట్టిగా ఇరికించేశారు. అరే యార్ నేనేదో హెల్ప్ చేయడానికి వస్తే ఈలేంట్రా ఈ రెండు గాడ్జిల్లా అని చెప్పలేదు. ఇది కొద్దే అబ్బా. అరే మదర్ గాడ్జిల్లా అబ్బా. ఓరే నాయన ఏంట్రా ఇది ఎలకొడుతుంది? నా దగ్గర అంత శక్తులు లేవు. ఇదా వీళ్ళిద్దరిని ఓడించాలంటే మా అన్న పెద్ద అన్న బిగ్ కాంగ్ రావాలి. కానీ బిగ్ కాంగ్ వచ్చిన సమయం నాకు లేదు. ఎలాగైనా నేను ఇల్లు కొట్టాలి. ఐరన్ మ్యాన్ నువ్వు కూడా నాకు సహాయం చెయ్యాలి. ఎలాగైనా ఇక్కడికి మెగా గాడ్జిల్లా అప్గ్రేడ్ అయితే. పెనీ వైజ్ వచ్చేసాడు. నా దగ్గరే అల్టిమేట్ గాడ్జిల్లాని తెప్పించేది నేనే. సిగ్నల్ కూడా నేనే ఇచ్చా. ఇక ఈ పెంటనీసంతో ఆ కింగ్ గిడోరాని ఓపెన్ చేయాలి. కింగ్ గిడోరా అనేది ఒక స్పెషల్ డ్రాగన్. ఆ డ్రాగన్ ని గల ఓపెన్ చేస్తే ఇక మన దారిలో ఉన్న అందరూ బయటికి వెళ్ళిపోయినట్టే. కింగ్ గిడోరా గుడ్డుని పగల కొట్టే స్థలం అంటే ఇదే. ఇంకా పవర్ ఉన్నది బెంటెనిసన్ ఒక్కడికే. అరే ఆల్బిడో జల్దిగా వీణ్ణి లేపో. రెండో ఆమ్రెట్రిక్స్ ఎక్కడుందో తెలిసిందా? లేదు లేదు ఎక్కడుందో చెప్పట్లేదు వాడు. ఈ శిన్చాన్ గడు అంటున్నాడు, కానీ ఆ శిన్చాన్ గడు ఎక్కడున్నాడు ఏంటో. సరే సరే నాకు అంతా ఇప్పుడే అర్థమవుతుంది. కింగ్ కాంగ్ సిటీలోకి రాబోతున్నాడు అని నాకు తెలిసింది. అందుకే ఈ గాడ్జిల్లాని ఇప్పుడు అక్కడికి పంపిస్తా. వెంటనిసాన్ నీ ఇక అక్కడి చెప్పు చావబోతున్నా. సరే ఇక టైం వేస్ట్ చేసుకుండా ఇన్ని చంపేయి. వీడితో మనకేం అవసరం లేదు. ఇక నేను ఈ కింగ్ కిడోరాని లేపడాలంటే ముందు ఆ కాంగ్ కూడా చంపాలి. అందుకే ఈ గాడ్జిల్లాని నేను ఇక్కడ పట్టుకెళ్తున్నా. అక్కడ చూసుకుంటాను. వచ్చేసాను రా. ఇప్పుడు చూడు తీసుకోరా. ఎలాగుందిరా తోడితే బా.
యంత్రాలు కొడుతున్నావు నాయను వారి బాబు యంత్రాలు కొడుతున్నాడు. ఏంటిది వెంటనిసన్ అయినా వెంటనిసన్ ఎప్పుడు నన్ను ఇలా కొట్టడు వామ్మో అయిపోయాండ్రు. ఎప్పుడు చూడు నా దెబ్బ అయిపోయాడు ఎందుకంటే వాడు వాచి నా దగ్గరకు వచ్చేసింది. నువ్వు ఎప్పటికి ఎలా చేయలేవు ఆల్బిడో, ఎంత నువ్వు ఒక ఫేక్ వాడివి అయిపోయావు నా చేతుల్లో చచ్చావు. తీసుకోరా ఈ తోరగాన్ని చేత కొట్ట, అంటే ఈ తోరగాన్ని ఎత్తుకొని శిన్చెన్ గడు వస్తేనే ఉంటాడు, అప్పుడు చెప్తాను వాడికి అయిపోయాడు. ఇదిగోరా బెంటనిసన్, ఆ శిన్చెన్ గడు వచ్చేస్తే కింగిడు అనేది లేపేద్దా. శిన్చెన్ మొత్తానికి నేను లెగిసిపోయాను, వామో నువ్వు రావనుకున్నాను. అరే యార్ శిన్చెన్ నువ్వు వచ్చేసావా? అమ్మో ఇదేంట్రా, ఆ కింగిడోరాన్ని మనం ఎలాగైనా లేపాలి. మన ఇద్దరం కలిస్తే ఆ కింగిడోరాన్ని లేపచ్చు, కాకపోతే ఒకటే ప్రాబ్లం, ఆ కింగిడోరాకి కోపం వస్తే అది ఎవరి పైన ఏ టీమ్ లోకి వెళ్ళిపోతుందో తెలీదు. అయితే మన టీం లేకపోతే గారి టీమ్ లోకి వెళ్ళిపోతుంది. అందుకే వెంటనే మనం లేపాలి, మనకి ఇంకేం దారి లేదు. పిల్లలు మీరు బెంటన్ ఫ్యాన్స్ అందరూ లైక్లు కొట్టి కామెంట్ చేయండి. గాడ్జిల్లా అని వచ్చేసాను సిటీ లోపలికి వచ్చేసాను. ఐరన్ మ్యాన్ ఏ నా పేరు. ఇక నాకు కోంగ్ అయితే సిగ్నల్ ఇచ్చాడు జల్దిగా ఇక్కడ నుంచి అయితే. ఓరి నాయన వచ్చేస్తుందో అప్పుడే ఇది. అరే ఎలాగైనా చూడు, ఈ రోజు నీ పని పడతాను. ఇప్పుడు నేను కాదు ఆ మెగా గాడ్జిల్లా అప్గ్రేడ్ నీడు పని పడుతుంది. ఓరి నాయన కోంగ్ కూడా చాలా ప్రయత్నిస్తున్నాడు, మనం కూడా. ఈ మదర్ గాడ్జిల్లా ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు కానీ చాలా పవర్ ఉంది. మెగా గాడ్జిల్లా వచ్చింది, ఏంటి ఇంత స్పీడ్ మాట్లాడుతున్నా అనుకున్నారా? ఇప్పుడు దీనికి తరాక చూపిస్తా. మెగా గాడ్జిల్లా అంటే అది తక్కువ అయ్యా వచ్చేసింది. ఇప్పుడు చూడు అంతా ఈ మదర్ గాడ్జిల్లా అయిపోయింది, అంటే అది కాంగ్ అనుకున్న దానికంటే రివర్స్ అవుతుంది. ఇది మళ్ళీ ఎక్కడి నుంచి తిరిగి వస్తుంది? నువ్వు వెంటనే నుంచి వెళ్ళు, నేను ఇటు నుంచి వెళ్తా. ఇలాగైనా దీన్ని ఈ రోజు మట్టి కల్పిస్తా. ఇప్పుడు చూడు మామూలుగా అదే వామో 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 ఏంటో ఇది ఎలా కుడుతుంది? ఇలాగే ఐరన్ మ్యాన్ నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వాలి. ఇందాకంటే ఇది చాలా పవర్ఫుల్ అయిపోతుంది. ఎంత నేను ఆపలేకపోతున్నాను, ఇందాక ఆపలేను ఇప్పుడు ఆపలేను, జస్ట్ నేను అలాగా నేను కొట్టడం వరకే. అరే బాబో ఈ కాంగ్ ఆపలేకపోతున్నాడు, తీసుకో నాతో పాటు. ఈ మెగా గాడ్జిల్లా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. ఇది ఎలా కొడుతుంది? వామో ఈ మెగా గాడ్జిల్లాని ఎంతసేపు ఏం చేయలేం, మన కాంగ్ ఆపగలుస్తున్నాడు. పైగా ఈ కింగ్ గిడోరా ఎక్కడ ఉండిపోయింది అంటూ ఎలాగైనా బెంటనిసన్ కి ఫోన్ చేస్తాను. ఇప్పుడు కింగ్ గిడోరా రావాల్సిన సమయం వచ్చింది, ఎలాగైనా వీళ్ళిద్దరిని అంతం చేయాలి. సరేరా పిల్లలు, జల్దిగా మనం కింగ్ గిడోరాని అయితే లేపుదాం. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కింగ్ గిడోరా ఇంకా Part-3 అని కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడతో. Part-2 Part-3 కావాలంటే అందరూ Part-3 అని కామెంట్ చేయండి. ఇక కింగ్ గిడోరా ఎలా కనిపిస్తుందో మీకైతే చూపిస్తాను. నా పేరు కింగ్ గిడోరా, నేను ఒక డ్రాగన్ గుడ్డు. నేను ఇప్పుడు చాలా పెద్ద బలమైన స్థితిలోకి వచ్చాను. Ben10 ఆమ్లెటిక్స్ తో నేను ఇప్పుడు ఒక మూడో తలని పొందాను. దీంతో ఆ గాడ్జిల్లాని ముక్కలు ముక్కలుగా చేస్తాను. పిల్లలు మీ అందరికి కింగ్ గిడోరా ఫైట్ కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి Part-3 అని కామెంట్ చేయాల్సిందే. అలాగే మీ క్లాస్ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ప్రతి ఒక్క వాట్సాప్ కి షేర్ చేయండి, Part-3 అని కామెంట్ చేయండి. అవునరా పిల్లలు, మన కింగ్ గిడోరా అయితే వచ్చేసింది రంగంలోకి. మీరందరూ Part-3 అని కామెంట్ చేయండి. ఈ గాడ్జిల్లా ఎక్కడ ఉందో మనం అయితే ఎతికి దిన్ని అయితే కుమ్మేద్దాము. మన కింగ్ గిడోరా అంటే మావులు అయ్యేంటి? ఎప్పుడు చూడు మన కింగ్ గిడోరా అసలైన పవర్ దెబ్బకి మొత్తం అయిపోతుంది. ఇది మన పవర్, ఈ పవర్ ని చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంతవరకు నేను వెళ్ళొస్తాను, మళ్ళీ వీడియోలో కలుస్తాను. అంతవరకైతే బాయ్ బాయ్.